థ్యాంక్ యూ. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ సాంబయ్య గారు మాట్లాడినాను, పోతురాజు గారు మాట్లాడినాను. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ గుండెల్లో ఏదో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుగా ఉంది. ఏదైనా మీ అభిమానం, మీరు రాజా గారి మీద పెట్టుకున్నవన్నీ మాకు అర్థమవుతున్నాయి. రాజా గారు ఎక్కడికి పోరు, ఆయన ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే నాయకులు, ఆయనే ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఏమీ భయపడాల్సింది లేదు. వచ్చేది తెలుగుదేశం పార్టీ, అయితే జనసేన కూటమి కూడా ఉంటుంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ డబుల్ ఇంజిన్ లాగా మీకు పనిచేస్తారు. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. రెండోది, మీకు యాదవ సోదర సోదరులందరికీ కూడా క్లుప్తంగా మరి ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఎవరింటికి పోయినా కూడా మేళ్లలో అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో కృష్ణుడి రూపంలో ఉంది. అంటే మీ ముగ్గురికి ఉన్నటువంటి అభినాభావ సంబంధం ఒక కృష్ణుడికి, ఒక అన్న నందమూరి తారక రామారావు గారికి, ఒక యాదవ సోదర సోదరులకు ఉన్నటువంటి సంబంధం ఆ విధంగా పెన వేసుకుని పోయింది కాబట్టి అది కూడా నాకు తెలిసి ఎలా ఉంటుందో. ఏదేమైనా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున యువకులు, విద్యావంతులు, మంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి మరి బీసీల్లో నుంచి తీసుకొచ్చి గొప్ప గొప్ప నాయకులు తయారు చేశారు. అలా వచ్చిన వ్యక్తులే ఒక దేవేంద్ర గౌడ్ కానీ, ఒక యనమల రామకృష్ణుడు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, ఇలా ఎంతో మంది నాయకులను తయారు చేశాం. అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు ఒక పార్టీ పెట్టేటువంటి మానసిక స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మీరు ఆయన ఒక్కళ్ళంటే ఒక్క నాయకుడిని కూడా ఈరోజు తయారు చేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే మనకు కనపడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు తప్పించి అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూడండి. మనకి నిరంతరం కనపడేటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు. ఎందుకంటే ఆయనకు నిజమైనటువంటి ఒక ఆత్మాభిమానం, ఒక రెస్పెక్ట్ ఇచ్చినటువంటి, ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఒక ఆర్థికవేత్తగా గౌరవించి చేస్తారు కాబట్టి వాళ్ళ నిజమైన నాయకులుగా ఉన్నారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అక్కడక్కడ నేను ఎక్స్ట్రా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే మోర్ దాన్ 50% ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. వాళ్ళు బీసీలను పూర్తిగా ఇగ్నోర్ చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు రాయలసీమలో 50-55 సీట్లు ఉంటే అందులో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గెలుస్తారన్న ఒక నమ్మకంతో అవన్నీ వాళ్ళకి ఇచ్చుకొని, ఎక్కడైతే గెలవరు, ఏలూరు లేకపోతే నరసరావుపేట, ఇలాంటి సీట్లలో కష్టం, ఎట్లాగూ గెలవం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనీసం ఏదో క్రియేట్ చేసినటువంటి ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కులాల మీద చిచ్చు పెట్టే విధంగా చేశారు. తప్పించి నిజంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆలోచన ఉన్నది. అక్కడే కాదు, ఇప్పుడు ఈ గుంటూరు చూసుకుంటే ఇక్కడ కూడా కిలాల్ రసీ గారి పేరు నిలబెట్టారు. ఆయనకి తెలుసు ఇక్కడ వారు గెలవరేది కష్టమని, అయినా కూడా ఈ రెండు వర్గాల వాళ్ళు కొట్టుకోవాలి. ఇది పరిస్థితి. ఇలాంటి రాజకీయం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి, చాలా మంది అసలు ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన కలవలేదు. కొంతమంది అయితే వెళ్తే అసలు వాళ్ళకి కుర్చీ ఎవరికి వేయాలో, ఎవరికి వేయకూడదో కనుసైగతో ఆయన నిర్ణయిస్తారని నేను విన్నా. అంటే అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయడం అనేది ఏ వ్యక్తికి కూడా మంచిది కాదు. ఇవి కాకుండా సంక్షేమం అందరికీ చేయాలి. కాకపోతే మన కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. మీరు ఈరోజు చూస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీ లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవి తప్పించి గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు, లే కనీసం ఒక గుంట కూడా పొడిచినటువంటి పాపం లేదు. మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా గంజాయి, మందుతోటి విపరీతంగా చనిపోతా ఉన్నారు. ఇందాక ఇక్కడికి వస్తే కూడా ఒక పాపం ముస్లిం మహిళ వచ్చి రిపోర్ట్ చూపించింది, నాకు చూపించి సహాయం చేయండి, మా ఆయన హాస్పిటల్కి వెళ్ళారని చూస్తే లివర్ అంతా పాడైపోయింది, ఏమో మందు తాగుతారంటే అవునండి మందుకు బానిస అయిపోయారని. ఇద్దరు పిల్లలు ఉన్నారంట 35 సంవత్సరాల వయసు, ఇట్లా పిచ్చి మందుకు బానిస అయి మరి ఆమె చనిపోతే ఇద్దరు పిల్లలు, భార్య, వాళ్ళు ఎవరి మీద బతకాలి? ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదంతా లిక్కర్ అంతా మాఫియా, అవినీతిమయం. పిల్లలు చూస్తే ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి, ఇలా సమస్యలు 100 కొద్దీ ఉన్నాయి. మరి ఇల్లు తీసుకుంటే పేదవాళ్ళకి ఇళ్ళు అన్నారు, ఎక్కడో ఆ సిరిపురంలో ఇల్లు కడి 1 సెంటు పట్టాలని ఇచ్చారు. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు, రోడ్డు అంతా గుంతలు, అది చాలా దూరం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే స్కూళ్ళకి పిల్లలు పంపించాలన్నా లేకపోతే వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ ఇళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు దానికి, లేదా కరెక్ట్ ఎలక్ట్రిసిటీ లేదు. కట్టినట్లు కొన్ని హౌసెస్కి అయితే పిల్లర్ లేకుండా బ్రిక్ మీద స్లాబ్ వేశారు, బ్లాక్ సాయిల్ అదేమన్నా కుంగితే స్లాబ్ పడిపోయేటువంటి పరిస్థితి. మరి వచ్చే 5 సంవత్సరాలు అయితే కనీసం
కనీసం ఒక 50 ఇళ్ళు కూడా అక్కడ పూర్తిగా లేవు, ఒక్కడంటే ఒకళ్ళు కూడా ఉండనటువంటి పరిస్థితి. మరి టిట్కో ఇళ్ళు 5000 ఇళ్ళు దాదాపు 80-90% కంప్లీట్ అయిన ఇళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఇస్తే ఎక్కడ వేరే వాళ్ళకి పేరు వస్తుందని, ఇలాంటి ఒక అర్థం తర్థం లేని ఆలోచనలతోటి చేసినటువంటి దుర్మార్గ పాలన గత 5 సంవత్సరాలు. కాబట్టి మీరందరూ తెలివైన వాళ్ళు, మీరు ఒక్కసారి నమ్మితే మీ ప్రాణం ఇస్తారని నాకు తెలుసు యాదవ్ సోదరి సోదరిమణులు. మీరందరూ ఆలోచించండి, ఇది విచక్షణతో ఆలోచించి రేపు జరగబోయేటువంటి ఎన్నికలు అనేవి వర్గాల మధ్య పోరు కాదు, ఇది తరాల భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నిక. కాబట్టి మీరందరూ కూడా వారికి జనసేన గాజు గ్లాసు గుర్తుకి నాకు సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో నా సాయశక్తిలా కష్టపడి మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.